సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అంతర్గత రహదారులతో పాటు వివిధ కాలనీలకు అనుసంధానం చేసేలా బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు వైస్ చైర్మన్ నరసింహగౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే రామచంద్రపురం జాతీయ రహదారికి స్వల్ప సమయంలో చేరుకోవచ్చని అన్నారు. ప్రతి కాలనీలో అంతర్గత రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమీన్పూర్ పురపాలక పరిధిలోని జయలక్ష్మీ కాలనీ, లక్ష్మీ షాయి మోడోస్, బాలాజీ కాలనీ, ఇటు ఉన్నటువంటి అన్ని కాలనీలను దృష్టిలో పెట్టుకొని రవాణా సౌకర్యము షాయి కాలనీ మీదుగా రామచంద్రపురం పోవాలంటే 4 నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ హైటెన్షను నుంచి బస్ డిపో సైడు బ్రిడ్జు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రవాణా సౌకర్యం కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గే విధంగా, నేషనల్ హైవేకు 5 మినిట్స్లో వెళ్ళే విధంగా అందుబాటులోకి వస్తుందని చెప్పి అందరి కోరిక మేరకు దీన్ని తీసుకోవడం జరిగింది. మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీకి గత మాకు తెలివి వచ్చిన నుంచి చూస్తూ ఉన్నాము, షాయి కాలనీ దగ్గర ఒక బ్రిడ్జి ప్రతి ఒక్కరు కూడా అట్లనే తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి తర్వాత అక్కడ ఉష్కెబాయి బ్రిడ్జి కూడా, దాన్ని కూడా ప్రపోజర్స్ పంపించడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని రవాణా సౌకర్యం విధంగా ప్రతి ఒక్కరికి అందరు సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆఫీసులో పోవాలన్నా కనీసం 15 నుంచి 20 నిమిషాల టైం వాళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి స్కూళ్ళకు కానీ దానికి కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జీలు లాంటిని తర్వాత అక్కడ షాయి కృప దగ్గర కూడా ఒక బ్రిడ్జి తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ముహూర్తం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అమీన్పూర్ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దీనికి ఉన్నటువంటి లింకు రోడ్లు ఏవైతే ఉన్నాయో అవుట్స్కట్ నుంచి ప్రతి రోడ్డును కూడా అమీన్పూర్ మున్సిపాలిటీకి అందరికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా వాటిని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకొస్తామని చెప్పి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేస్తూ 2 కోట్ల పై చిలుకు నిధులు పెట్టడం జరిగింది. దాన్ని టెండర్ పెట్టడం జరిగింది. ఆ టెండరు ఏదైతుందో లిస్ట్లో 1.9 కోటి లక్షలకు వాళ్ళకు వర్క్ ఆర్డర్ రావడం జరిగింది. త్వరలోనే దీన్ని 6 నెలలనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.